కౌన్సిల్ సమావేశం జరిగింది. దాంట్లో మిర్యాల కూడా అభివృద్ధి కోసం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరు కౌన్సిలర్స్ పాల్గొని మరి 9 కోట్ల రూపాయలకి మరి అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. మిర్యాల గారిని త్వర త్వరగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశంతోనే మరి నిన్న మొన్న కరోనా ఉండటం వల్ల కొంచెం లేట్ జరిగింది. అవన్నీ కూడా సమీకరించి చైర్మన్ గారు మరి చైర్మన్ గారి కౌన్సిల్స్ అందరూ కూడా సమావేశం పరచుకొని వాళ్ళ ప్రతి వార్డు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇచ్చేయటం ఒకవేళ అన్ని వార్డులకు ఒకసారి ఇచ్చేటప్పుడు ఎస్సీ వార్డు దీంట్లో కొంత డబ్బు ఒకే చోట ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అది అన్ని వార్డులు ఖర్చు పెట్టడానికి వీలు కాదు. అది కొత్తగా అయిన కౌన్సిలర్స్ కదా అర్థం కాక ఒక వార్డులో తక్కువ పెట్టినారంటే ఎక్కువ పెట్టినారంటే ఆ వార్డులో ఎస్సీ వార్డులో ఉన్నప్పుడు ఎస్సీ వార్డులోనే ఖర్చు పెట్టాలి, ఎస్టీ వార్డులో ఉన్నప్పుడు ఆ ఎస్టీ కౌన్సిల్ వార్డులోనే ఖర్చు పెట్టాలి. ఆ విధంగా మనం పెట్టుకుంటూ పోతే ఒకసారి ఏదైనా తారతమ్యాలు వచ్చినా కూడా మనం రెండోసారి అది పూర్తి చేస్తాను. మరి అందుకని ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలకి మిర్యాల కూడా టౌన్ వాళ్ళకి మొత్తం ప్రజలందరూ కూడా పేరు పేరున నా యొక్క పదవి వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్ని రంగాల వ్యాపారులకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, మా ముస్లిం సోదరులకి అందరూ కూడా బాగా మంచి జరిగి పైకి పోవాలని, ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మనం అందరం సరి చేసుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి చేతులకి నమస్కారం చేస్తూ సరిస్తాం. కూర్చొని మళ్ళీ మరి చైర్మన్ గారితో వాళ్ళతో మరి ఈసారి పోతే పోయింది, మరి ఇంకోసారి మళ్ళీ మాకు రెక్టిఫై చేయండి. లేకపోతే నేనే చెప్పినా మీ వార్డులో 10 లక్షలు తక్కువ వచ్చినాయి, ఆ 10 లక్షల మందం మేము వేస్తామన్నాం చైర్మన్ గారు మేము కలిసి మాట్లాడినాం. మీకు మేము 10 లక్షల మందం మా నా ఫండ్ నుంచి వేస్తాను, ఏదో టీఎస్ఐడిసి తెచ్చేస్తానని కూడా చెప్పి చెప్తే కలెక్టర్ దగ్గర పోయి అయిపోతే ఏ ఎవరికి భయపడేది లేదు. ఈ రాష్ట్రంలో ఒకటే పని చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా భయపడేది లేదు, ఎవరు ఏం చేసినా మనం కూడా కోపం తెచ్చుకునేది లేదు. మనం ప్రజల పని చేస్తూనే పోతుంటాం. కొత్త సంవత్సరంలో విజయవంతంగా మొత్తం మున్సిపాలిటీలో మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రైనేజ్లు అన్నీ పూర్తి చేస్తానికి మా మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంతా, మా చైర్మన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అంతా కూడా మా కార్పొరేటర్లు అందరూ ఏ స్వార్థం అనేది తప్పనిసరిగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఈ రాష్ట్రంలోనే ఎక్కడే ఉంటుంది. మా కార్పొరేటర్లు గెలిపిన వాళ్ళు, వాళ్ళు కష్టపడి గెలిచినారు, వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చినారు, వాళ్ళ గౌరవం నేను కాపాడాలి తప్పనిసరిగా. వాళ్ళ గౌరవం కాపాడుకుంటూ మీ వార్డులో కూడా మా పార్టీ గౌరవం కాపాడాలి కాబట్టి అక్కడ కూడా ఇస్తాం. కానీ ఫస్ట్ మాకు మా కార్పొరేటర్ల యొక్క గౌరవం కాపాడి మా చైర్మన్కైనా నాకైనా విలువ ఉంటుంది, లేకపోతే మాకు విలువ తీసేస్తాం. వైస్ చైర్మన్ అని చైర్మన్ ఏం చేసిరా, రేపు అడగరా ఏంటి మీరు అక్కడ వాళ్ళకి మాకు సమానం అయితే మేము ఎందుకు, మేము కార్పొరేటర్లను అడిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి మీరు తొందరపడక్కర్లేదు, మీ వార్డులో కూడా వేస్తామని చెప్తున్నాం, తప్పనిసరిగా వేస్తాం. వేయకుండా మేము తప్పించుకొని డబ్బు ఏమైనా చైర్మన్ తినేదా లేకపోతే మేము తినేదా ఏమైనా రాసుకునేదా, ఏమైనా డబ్బులు డ్రా చేసుకునేది కాదు కదా సిస్టమ్. అందుకని దయచేసి నేను నా మనం ఏమైతే ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు చేసుకోండి. మీ మిర్యాల టౌన్ని బాగు చేస్తేనే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతాం ఇయ్యాలనే చెప్పు మీకు మేము చెప్తున్నాం. కొత్త సంవత్సరంలో మరి మిర్యాల కూడా టౌన్ నుంచి మరి రైల్వే స్టేషన్ దాకా రైల్వే కట్ట దాకా మొత్తం డబల్ రోడ్ సిమెంట్ రోడ్ వేసేస్తున్నారు, మొత్తం సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసిన అది నిన్ననే సంతకం పెట్టించిన. ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన నందిపాడు నుంచి మన పెళ్లిళ్ళు హాల్ అయిపోయిన నందిపాడు చివరి దాకా 1.5 కిలోమీటర్ నందిపాడు దాంట్లో కూడా ఇవాళ మొత్తం ఆ రోడ్ అంతా కూడా సిమెంట్ రోడ్ వేయడానికి శాంక్షన్ చేసిన. మరి ఈ విధంగా ఎందుకంటే ఒక్కొక్క పని ఒక్కొక్క పని పూర్తి చేస్తాం. ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి మరి అవతల అది మరి మున్సిపాలిటీలో అది ఎక్కడ కూడా ఇంతమందికి ఇదిలేదు కదా, R&B కాదు కాబట్టి దాంట్లో మేము మున్సిపాలిటీలో మేము చైర్మన్ గారు అందరం కూడా కలిసి దాన్ని ఏం చేయాలో చూసి అక్కడ కూడా ఆ రోడ్డు కూడా కంప్లీట్గా డామర్ రోడ్డా లేకపోతే సిమెంట్ రోడ్డు వేయడానికి కూడా రైల్వే స్టేషన్ దాకా ప్రజలందరూ కూడా ఫ్రీగా పోవడానికి అక్కడ డబల్ రోడ్డు చేసి మరి ఇబ్బంది కాకుండా కూడా చేయడానికి చేస్తాం. అందుకని ప్రతి వార్డులో కూడా ఒక సంవత్సరంన్నర లోపల వచ్చే ఇవ్వాలి మనకి, రేపు కొత్త సంవత్సరం వస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల మళ్ళీ వచ్చే ఎండాకాలం లోపల నేను చెప్తున్నాను మళ్ళీ మొత్తం రోడ్లన్నీ కూడా మొత్తం టౌన్లో ఉన్న రోడ్లన్నీ నేను ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకునైనా ఏళ్ళు పట్టుకునైనా తీసుకొచ్చి మరి కేటీఆర్ గారి యొక్క సహసహకారంతో మన మంత్రి జగదీష్ రెడ్డి గారు దీంతో మరి మనం ఈ యొక్క రోడ్లన్నీ కూడా ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొక మార్చి నాటికి ఫుల్గా వాటర్ కనుక ఎవరు కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంకో నల్ల దగ్గర వాటర్ పట్టుకోకుండా చేయటానికి మా మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా కౌన్సిల్స్ అందరూ కూడా
దాన్ని చాలా ఇంటింటికి ఉంచి నీళ్ళలో మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చెప్పిన ప్రణాళిక ప్రకారం అందరికీ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్తున్నాం. ఆ కార్యక్రమంలో ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా పెట్టి మరి చేస్తున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ఉన్న రోడ్లన్నీ కూడా ఇవాళ ఛాలెంజే చెప్తున్నాను. ఒక రోడ్డు ఆ రోజు ఒట్టి తెలివి తక్కువ మాటలు, ఎందుకంటే మాట్లాడటం తేలిక కానీ క్రమశిక్షణగా మనం పని జరగాలి. నా సొంత డబ్బులతో రోడ్లు వేస్తాను, నేను కళ్యాణ లక్ష్మి చెక్కు సొంతంగా ఇస్తాను, లేకపోతే దానికి సీఎంఆర్ చెక్కు సొంతంగా ఇస్తాను, లేకపోతే రోడ్లన్నీ పెన్షన్లన్నీ కూడా సొంతంగా పెట్టాలనే మాటలు మాట్లాడిన వాళ్ళు మరి మరి సొంతంగా ఇచ్చుకోవచ్చు. కానీ అయినా కూడా మేము అసలు కూడా అట్లా రాజకీయాల్లో మాట్లాడటం మామూలే, ఎలక్షన్ అప్పుడు అందరం మాట్లాడటం కానీ అమలు రావటం చాలా కష్టమైన పని. అయినా కూడా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది, నేను తప్పనిసరిగా నా బాధ్యతగా ఏంటంటే వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా ఆ కళ్యాణ లక్ష్యం తీసుకున్నోడు ఈ కళ్యాణ లక్ష్యం రావద్దు. ఇక మరి అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఈ కళ్యాణ లక్ష్యం ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళకి అర్థమైంది కళ్యాణ లక్ష్యం 5,000 గొప్పదా 16,000 గొప్పదా, ముఖ్యమంత్రి గారు గొప్పవాడా లేకపోతే వ్యక్తులు గొప్పవాడా, అది గ్రహింపు లేకుండా ఒట్టిగా మాట్లాడుతుందని చెప్పి మేము మనం చేస్తాం. సరే ఎవరు సంస్థ ఎవరైనా కూడా సహాయం చేయొచ్చు ప్రజలకు, దానికి ఏమి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు పాలసీ వాళ్ళు డబ్బు మంచి పెట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, అది అందరం అది మీరు చేసుకున్నదానికి ఎవరు మేమేమి ఎక్కడ కామెంట్ చేయలేదు. నేను నోరు తెలిసి ఇప్పటి వరకు అపోజిషన్ వాళ్ళని ఒక్క మాట కూడా మేము కానీ చైర్మన్ గారు కానీ మా కౌన్సిల్ కానీ ఎవ్వరూ కూడా అసలు ఒక మాట కూడా అసలు మా దగ్గర అసలు ఆ బ్యాచే లేదు, ఒక మాట కూడా దారి ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే వచ్చే ప్రయోజనం లేదు, ఎందుకంటే ఏముంటుంది దాంట్లో స్థాయి కావాలి. నేను 2 సార్లు ఇప్పుడు 5 సార్లు కౌన్సిలర్, మనం ఆ జీతానికి మరి ఒకసారి మనసు అంగీకరించకుండా కూడా వాళ్ళు నిరసన తెలియదు, బయటికి పోయి నిరసన తెలియజేసుకోవాలి. మెజార్టీ మెంబర్స్లో తీర్మానం చేసుకుంటాం, అది రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కు. అది వాళ్ళు ఏమంటారు రాజ్యాంగబద్ధంగా ఇచ్చింది హక్కు అని అంటున్నారు, కానీ రాజ్యాంగబద్ధంగా ఏమి ఇచ్చిందంటే మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానాన్ని ఓకే చేయడం రాజ్యాంగబద్ధమైన చట్టం. అది ఆ చట్టం ప్రకారమే చైర్మన్ గారు ఆధ్వర్యంలో చేసినారు, కానీ ఇప్పుడు ఏది ఏరే చట్టాన్ని అతిక్రమించి ఏమైనా అక్కడ చేసేది ఏం లేదు.